అదే టైంలో ఇక్కడ 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాదు కాబట్టి వాటినే నమ్ముకుని ముందుకు వెళ్తే బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం ఈ పోరాటం చేస్తుంది అనుకోవాలా లేదంటే గెలుపు కోసం అంటే వాళ్ళు డైరెక్ట్ హిందుత్వ కాన్సెప్టే తీసుకొచ్చేశారు చర్చకి కాబట్టి అది వాళ్ళు నాట్ ఓన్లీ ఇది వాళ్ళు ఆ రెండు సెగ్మెంట్ల మీద డిపెండ్ అవ్వరు మిగతా సెగ్మెంట్లో ఉన్న దళితుల మీద కూడా డిపెండ్ అయ్యారు వాళ్ళు తీసుకొస్తుంది అది అంటే కన్వర్టెడ్ క్రిస్టియానిటీ గురించి ఇవాళ చంద్రబాబు నోరిప్పుతున్నాడు ఫ్రమ్ ద బిగినింగ్ మేము అదే కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆయన రాజకీయం కోసం ఆ స్టాండ్లో ఉన్నాడు ఇంకోటి ఒక్కసారి మాకు ఛాన్స్ ఇచ్చి చూడండి కేంద్ర మంత్రి అయినా రావచ్చు లేదా రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది కేంద్రం నుంచి కాబట్టి మాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి అంటే అంత మాత్రాన్ని ఇస్తారా లేదని జనం తేల్చాల్సింది అది సెకండ్కి తెస్తుందా కనీసం ఒకటే ఏంటంటే తిరుపతి అనేటువంటిది భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతోంది స్థానిక ఎన్నికలు అనేటువంటి దాంట్లో ఇంకా ఆ స్థాయి ఫోకస్ లేదు బీజేపీకి జనసేన ఇంకా దాంట్లో క్లారిటీ లేరు వాళ్ళు క్రింద గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తుంది ఇటు బీజేపీ స్ట్రాంగ్గా లేదు చాలా చోట్ల బూత్ కమిటీల స్థాయిలో కూడా లేదు బట్ పార్లమెంట్ దానికి మాత్రం ప్రిపేర్ అయ్యింది అసెంబ్లీ పార్లమెంట్లకు మాత్రం ప్రిపేర్ అవుతుంది దానికి అనుగుణమైనటువంటి ఎఫర్ట్ పెడుతోంది అక్కడ ఇలాంటి దశలో తెలుగుదేశం ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ వైసీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ వాళ్ళిద్దరు వెల్ ఎస్టాబ్లిష్మెంట్తో పోటీ పడేది ఒక తిరుపతి ఇష్యూలోనే ఇది అయితే డబ్బుల పరంగా కుదరదు డబ్బుల పరంగా హయ్యెస్ట్ వైసీపీ ఖర్చు పెట్టగలుగుతుంది తర్వాత ప్లేస్లో టీడీపీ ఖర్చు పెట్టగలుగుతుంది వీళ్ళకి డబ్బులు పెట్టేవాళ్ళు ఉండరు కానీ సెకండ్ కంటూ వచ్చారు అంటే మాత్రం రాష్ట్ర రాజకీయం నెక్స్ట్ ట్రిప్కి మారిపోయినట్టే అది ఎవరికి థ్రెట్ అవుతుంది టీడీపీకి థ్రెట్ అవుతుంది ఆటోమేటిక్గా అప్పుడు ఖచ్చితంగా టీడీపీకి థ్రెట్ అవుతుంది అంటే భవిష్యత్తులో కూడా అంతే ఎందుకంటే ఇది సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే టీడీపీలో ఉన్న బ్యాచ్ పక్కకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ వైసీపీ థ్రెట్ ఫీల్ అవ్వాలని అవసరం లేదా ఒకవేళ బీజేపీ సెకండ్ ప్లేస్ ఎందుకంటే వైసీపీ ఓట్ బ్యాంకు ఇవాళకి ఇవాళ బీజేపీకి కన్వర్ట్ కాదు ఇక్కడ మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వైసీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనారిటీ అంటే క్రిస్టియన్ ముస్లిం ఇద్దరు కూడా ఉన్నారు అందులో అది పక్కాగా వీళ్ళకి డైవర్ట్ అయిపోయింది దాంట్లో ఉన్న ఒక 10% 20% ఇప్పటిదాకా టీడీపీకి ఉండేది మైనారిటీలో ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ అది క్రిస్టియన్స్లో ఉన్నటువంటి మైనారిటీ ఓట్ బ్యాంక్ టీడీపీ మొన్నటితో డ్రాప్ చేసేసుకుంది ఇంకా మాల మాదిగ సెక్షన్లో మాలలు ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్ ఉండేవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వైసీపీ మాదిగలు టీడీపీ వైపు ఉండేవాళ్ళు మొన్నటిసారి 5 ఏళ్లలో ఏం కాలేదు కదా కాబట్టి వాళ్ళు కూడా ఈ మొన్నటిసారి జగన్ వైపుకి వెళ్ళిపోయారు ఇంకోటి గ్రౌండ్ లెవెల్లో మాలామాదిగ ఇద్దరు కూడా అటు పక్కకి వెళ్ళిపోయింది ఇంకోటి ఏంటంటే ఆంధ్రాలో మాదిగ సంఖ్య తక్కువ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు ఇక్కడ తక్కువ ఉంటారు అంటే ఫ్రాంక్గా ఫిగర్స్ పరంగా చూస్తారు కాబట్టి ఆ కోణంలో నుంచి చూస్తే మేబీ మాదిగల సామాజిక వర్గంలో నుంచి ఒక సెక్షన్ ఇంకా మిగిలి ఉండొచ్చు టీడీపీకి అదే అది కూడా తక్కువ అంటే ఓటింగ్ పర్సన్ అంటే వాళ్ళకి తక్కువ కాబట్టి అది వరకు ఉంటారు అక్కడ మిగతా అదంతా ఏమైపోయినట్టు అక్కడ లేదు కదా కాబట్టి ఇప్పుడు కనుక బీజేపీ అక్కడ గెయిన్ చేయగలిగితే ఎస్సీ ఏరియాలలో కూడా అది బాగా వేసుకున్నట్టు అవుతుంది రెండవది మిగతా సెక్షను ఇప్పటిదాకా టీడీపీకి వాస్తవంగా ఏంటంటే ఒక ఫ్రాంక్గా మాట్లాడుకుంటే వైసీపీకి ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రారంభమైంది అది 1 ఇయర్ తర్వాత నుంచి ప్రారంభమైంది ఈ ప్రవర్తన తీరు కావచ్చు లేదా గుళ్ళ వ్యవహారంలో వ్యవహార శైలి కావచ్చు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న కొన్ని ఫెయిల్యూర్స్ కావచ్చు అది 1% ఓటు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ 100 నుంచి 10 యువతలకు వచ్చారు ఈ 10 మంది ప్రస్తుతం టీడీపీకి వెళ్తారా బీజేపీకి వెళ్తారా ప్రభుత్వ వ్యతిరేకత ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక బీజేపీకి అయ్యి బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చిందంటే దీన్ని గెయిన్ చేసుకునే పరిస్థితి టీడీపీ ఇప్పుడు తేల్చుకుంటుంది అంటే బీజేపీ సెకండ్ ప్లేస్కి వస్తే ఇక యాంటీ ఇన్కంబెన్సీ టీడీపీకి పోదు అది జరిగిందంటే టీడీపీలో ఉన్నటువంటి ఎవరైతే అప్పర్ హ్యాండెడ్ పర్సన్స్ ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయ్యి ఇంతకాలం పవర్లో పదవులు ఏదో ఎమ్మెల్యేలో ఎంపీ లేదో అనుభవించి రేపు పొద్దున నా పార్టీలో ఫ్యూచర్ లేదు అనుకున్న ప్రతి ఒక్కడు ఇటు బయలుదేరతాడు ఇప్పుడు రాయలసీమలో వాళ్ళు ఏం చేస్తున్నారు జగన్ హెరాజ్మెంట్ తట్టుకోలేక బీజేపీ వైపు పోతున్నారు రేపు కోస్తాలో కూడా అది జరుగుతుంది పోలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరుగుతుంది అది జరిగిందంటే టీడీపీ ఇప్పటిదాకా ఏంటంటే టీడీపీ తన కూటమిలోకి బీజేపీని జనసేనని ఆహ్వానిస్తుంది అది జరిగిందంటే టీడీపీ బ్రతిన్లాడి వెళ్లాల్సి వస్తుంది
వాళ్ళతో, వాళ్ళు వదిలేస్తే టీడీపీ పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోతుంది.